కోవిడ్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు నాలుగేసి లక్షల చొప్పున పరిహారం అందించలేమని కేంద్రం స్పష్టం చేసింది కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల పరిహారం ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై కేంద్రం ఈ మేరకు ప్రమాణపత్రం దాఖలు చేసింది ఆర్థిక అవరోధాలు ఇతరత్రా కారణాలతో బాధిత కుటుంబాలకు నాలుగేసి లక్షల చొప్పున పరిహారం అందించలేమని ఎఫిడవిట్లో కేంద్రం స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటి వరకు మూడు లక్షల ఎనభై ఆరు వేల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో చనిపోయిన వారందరి కుటుంబాలకు పరిహారం అందించాలంటే ఎస్డీఆర్ఎఫ్ నిధులన్నీ ఖర్చవుతాయని కేంద్రం అఫిడవిట్లో పేర్కొంది విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం ప్రకృతి విపత్తులకు మాత్రమే పరిహారం ఉంటుందన్న కేంద్రం ఈ చట్టం కింద కోవిడ్తో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందించలేమని స్పష్టం చేసింది సాయం అవసరమైన వారి కోసం అనేక చర్యలు తీసుకున్నామని సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు సైతం కోవిడ్పై పోరుకు భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు పేర్కొంది మొత్తం ఎస్డీఆర్ఎఫ్ నిధులు కోవిడ్తో చనిపోయిన వారి పరిహారానికి ఖర్చయితే కోవిడ్ పై పోరుకు అత్యవసర ఔషధాల కొనుగోళ్లకు ఇతరత్ర ప్రకృతి విపత్తుల నిర్వహణకు నిధుల కొరత తలెత్తుతుందని అఫిడవిట్లో స్పష్టం చేసింది